ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కనీసం కొన్ని చోట్లైనా సత్తా చాటుతుందని మేయర్ పీఠాలు కాకపోయినా మున్సిపాలిటీ పీఠాలైనా దక్కించుకుంటుందని జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వానికి ధీటుగా జవాబిస్తుందని చాలామంది అనుకున్నారు కానీ తాడిపత్రి లాంటి కొన్ని చోట్ల మాత్రమే స్ట్రాంగ్గా ముందుకెళ్లగలిగింది టీడీపీ తాడిపత్రిలో గెలుపు గ్యారెంటీ అయింది మైదుకూరులో కూడా దాదాపుగా గెలుపు ఖాయమైంది కానీ అమలాపురం లాంటి చోట మూడో స్థానానికి పడిపోవడం జనసేన కంటే తక్కువ ప్లేసులు రావడం అనేది ఇప్పుడు పెద్ద బ్యాడ్ న్యూస్గానే మిగులుతోంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి ఎలాంటిగా ముందుకెళ్ళాలి ఏ రకంగా అడుగులు వేయాలనేది కన్ఫ్యూజింగ్ స్టాండ్గా మారిపోతుంది కానీ రాజకీయాల్లో ఇవన్నీ సహజమని వీటి గురించి సీరియస్గా తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు తన స్ట్రాటజీని మార్చుకునే దిశగా ఐడియాలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఒక్కసారి జరిగినటువంటి ఎన్నికల గురించి వాటికి సంబంధించినటువంటి రివిజన్లు చేసుకున్న తర్వాత ఈసారి స్ట్రాంగ్గా ఒక మంచి స్ట్రాటజీతో రంగంలోకి దిగాలని ఒక ఫేమస్ పొలిటికల్ అనలిస్ట్ను కూడా నియమించుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు తీసుకోబోయేటువంటి గుడ్ న్యూస్ చంద్రబాబు తీసుకోబోయేటువంటి డెసిషన్ లేనని ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా పార్టీని అంటిపెట్టుకుని ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయనతోనే ఉంటారని ప్రామిస్ చేసినట్టుగా ఇదే చంద్రబాబుకి గుడ్ న్యూస్ అన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ అనేవి మేయర్ ఎలక్షన్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి ఇలాంటి చోట్ల స్థానంలో కూడా వైసీపీ గెలుపు పొందడం అనేది టీడీపీకి చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి ఇలాంటి టైంలోనే ఎమ్మెల్యేలు జంప్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తాము టీడీపీని వదలవని రెండు రెండు వేల ఇరవై నాలుగే టార్గెట్గా దూసుకెళ్తామని ఎమ్మెల్యేలు చంద్రబాబుకి ప్రామిస్ చేసినట్టుగా అది కూడా చంద్రబాబుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్గా చెప్తున్నారు విశ్లేషకులు చంద్రబాబు ఖచ్చితంగా తిరిగి పుంజుకుంటారని మీరు నమ్ముతున్నట్టయితే కిందన షేర్ బట్ను ఉపయోగించి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ నిండా ఈ వీడియోని పంపించండి